ఈరోజు నేను అత్యంత ముఖ్యమైన టాపిక్ అనగా పీసీఓఎస్ గురించి మాట్లాడుతున్నాను. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అనుష రెడ్డి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే దాని గురించి మీరు చాలామంది వినుంటారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా ఈరోజు చాలా అరుదుగా చాలా ఫ్రీక్వెంట్గా మనం వింటున్నది. అది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటే అది ఒక డిసీజ్ కాదు, అది ఒక ఎండోక్రైన్ ప్రాబ్లం ఆర్ మెటబాలిక్ డిజార్డర్. మన బాడీలో వచ్చే మార్పులు అంటే లైఫ్ స్టైల్ వల్ల, మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే ప్రాబ్లం తప్ప అది డిసీజ్ మాత్రం కాదు. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఎవరిలో ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్ ఉమెన్లో ఉంటుంది? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది యూజువల్గా టీనేజ్ గర్ల్స్లో కనిపించవచ్చు. ఈవెన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఫర్టిలిటీ గ్రూపులో అనగా 35 to 45 ఏజ్ గ్రూప్లో ఉమెన్లో కూడా ఉంటుంది. ఈవెన్ పెరిమెనోపాసల్ ఉమెన్లో కూడా మేము పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది చూడడం జరుగుతుంది. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నప్పుడు ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? మెయిన్గా ఎక్కువగా అధిక బరువు పెరగడం అండ్ పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం అండ్ ఎక్కువగా పింపుల్స్ రావడం, యాక్నే అంటాము, అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఫేస్ మీద, గడ్డం మీద అండ్ ఈవెన్ ఆన్ ది లిప్స్, అప్పర్ లిప్ మీద కూడా హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా చూస్తాము. సో ఇవన్నీ సింప్టమ్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించాలి. సో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఫస్ట్ మీ హిస్టరీ తెలుసుకుంటాం, అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా బరువు ఎక్కువగా పెరిగారా, ఆర్ ఏమైనా పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయా, పీరియడ్స్ ఏమైనా ఇర్రెగ్యులర్గా వస్తున్నాయా అనేది మేము అడిగి తెలుసుకుంటాము. ఒకవేళ అలా ఉన్నప్పుడు ఒక స్కాన్ చేసి చూస్తాము. స్కాన్ చేసి చూసినప్పుడు మీ ఓవరీస్లో వాటర్ చేరి ఉంటుంది, అనగా ఓవరీస్ చుట్టూ కానీ వాటర్ చేరిందంటే పాలిసిస్టిక్ ఓవరీ ఉందని చెప్పి సస్పెక్ట్ చేయాలి. కానీ వెంటనే అది చూడగానే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనడానికి లేదు, ఎందుకంటే మిగతా టెస్టులు కూడా చేయాలి, అనగా హార్మోన్ టెస్టులు చేయడం వల్ల సీరం ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, సీరం ప్రొలాక్టిన్ వాల్యూస్ అండ్ థైరాయిడ్ టెస్ట్ చేయడం వలన అండ్ సీరం టెస్టోస్టెరాన్, ఇవన్నీ పరీక్షలు చేయడం వల్ల మీకు పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నదా లేదా అనేది నిర్ధారణకు వస్తాము. ఒకసారి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ నిర్ధారణకు వచ్చిన తర్వాత మీకు వెంటనే బరువు తగ్గడానికి మేము మీకు ఒక డైట్ అనేది, ఒక డైట్ చార్ట్ అనేది ఇస్తాము. సో ఆ డైట్ చార్ట్ ప్రకారం మీరు ఫాలో అయ్యి బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. అండ్ మీకు ఒకవేళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అనుకోండి, మేము మీకు హార్మోనల్ పిల్స్ ఇచ్చి రెగ్యులర్గా పీరియడ్స్ రావడానికి మేము మీకు హెల్ప్ చేస్తాము. అండ్ ఇలా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో ఒకవేళ అధిక బరువు ఉన్న వాళ్ళలో ఈ బరువు తగ్గిన తర్వాత కూడా ఈవెన్ దెన్ పీరియడ్స్ అన్ని సరిగా రావకపోతే వాళ్ళకి లాప్రోస్కోపిక్గా మేము ఓవేరియన్ డ్రిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది, అనగా ఆ సిస్ట్లు ఏమైతే ఉన్నాయో వాటిని పంక్చర్ చేస్తాము. పంక్చర్ చేయడం వలన మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడం, హార్మోన్స్ మళ్ళీ బ్యాలెన్స్లోకి రావడం జరుగుతుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ పిల్లలు లేని వాళ్ళలో మేము బరువు తగ్గడం తర్వాత పీరియడ్ అంటే ఎగ్ రిలీజ్ అవ్వడానికి, అంటే ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా సింప్టమ్స్ ఎవరికి ఉన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము మీకు మంచి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.